ఓకే వాయిస్ చెక్ ఒక నిమిషం సార్ వాయిస్ చెక్ చెక్ 1 2 3 చెక్ ఓకే అందరు ఓకేనా వాయిస్ క్వశ్చన్స్ అని అడితే నేను డైరెక్ట్ చెప్పుకుంటే హాయ్ అండి, మా నాంది మూవీ కమింగ్ 19th రిలీజ్ అవబోతుంది. అందరూ చూడండి, మా సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎందుకు చూడాలంటే కనుక మనకి మన లాక్డౌన్లో కానీ ఎంతమంది కానీ మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో మూవీస్ అన్ని చూస్తూ. ఎగ్జాంపుల్ చెప్పండి, మలయాళం కానీ, తమిళ్ కానీ, బెంగాలీ ఫిలిమ్స్ కానీ మన దగ్గర మంచి సినిమాలు రావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు, మనం కూడా అనుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి మా సినిమా ఇది డెఫినెట్. అంటే మీ అందరికీ డెఫినెట్ నచ్చుద్ది, దాంతోపాటు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి ఎమోషన్ని క్యారీ చేసుకుని తీసుకెళ్తారండి. మీరు థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మంచి ఎమోషన్ తీసుకుని వెళ్తారు. ప్లస్ ఒక తెలియని కొత్త పాయింట్ డిస్కస్ చేసామండి, ఒక సెక్షన్ గురించి డిస్కస్ చేసాం. డెఫినెట్గా ఒక మంచి థ్రిల్ ఫీల్ అవుతారు, మీకు నచ్చుద్దని మేము భావిస్తున్నాం. యా, నరేష్ గారు చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నరేష్ గారు అనుకున్నాం, నరేష్ గారు చేస్తేనే క్యారెక్టర్ బాగుంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆయన కొంచెం బాయ్ నెక్స్ట్ డోర్లో ఉండాలి, అంటే మన ఇంట్లో అబ్బాయిలా ఉండాలి, ఒక స్టార్ ఉండకూడదండి ఈ కథకి. ఒక సూర్యప్రకాశ్ అనే క్యారెక్టర్కి నరేష్ గారు యాప్ట్ ఎందుకు యాప్ట్ అవుతారు ఎందుకు అనిపించింది అంటే, ఆయన ఇంత బిఫోర్ మహర్షి కానీ, గమ్యం ఈ సినిమాలను చూసిన తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కూడా బాగా క్యారీ చేయగలరు. ఎంటర్టైన్మెంట్ బాగా చేసేవాళ్ళు ఎమోషన్ చేస్తే డెఫినెట్ మనం ఎయిట్ చేస్తూ ఉండే. అందుకోసమే క్యారెక్టర్ నరేష్ గారు చేస్తే బాగుంటుందని. ఆయన కూడా చాలా బాగా చేశారు, చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సీన్స్లో అయితే మన అంటే మన రియలిస్టిక్ అంటే మన కళ్ళ ముందు నిజంగా జరిగిందని మనకు బాధ వస్తుంది, అయ్యో అని పాపం కూడా అనిపిస్తుంది. లేదు, నేను ఒక మంచి కథ చేయాలని ఇంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కథలు చాలా ప్రయత్నాలు చేశాము, కానీ నన్ను ప్రూవ్ చేసిన కోసం కథ కథ వస్తే బాగుంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా మారిందండి, కొంచెం కంటెంట్ బేస్ ఉన్న కథలు కూడా బాగా చూస్తున్నారు. కొంచెం కమర్షియాలిటీ తగ్గుతుంది, కమర్షియాలిటీలో కూడా కొంచెం ఒక మంచి కంటెంట్ మంచి ఎమోషన్ చెప్తేనే చూస్తున్నారు. అందులో ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా చెప్తాం, ఒక ఫస్ట్ సినిమా డబ్బు లాంచ్ అయితే బాగుంటుంది అనేసి కథ చేయడం జరిగింది. యా డెఫినెట్గా అండి, అంటే మన ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా మెచ్యూర్ అయిపోయిందండి. మన రెగ్యులర్ రొట్టకూడ సినిమాలు కూడా జనాలు అంత యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైనా చెప్తాను, కమర్షియల్ మూవీలో కూడా ఒక మంచి పాయింట్ ఒక మంచి ఎమోషన్ చెప్పకపోతే కనుక చూడలేదండి. అదే చెప్పాను కదండి, ఆయన ఆ డెఫినెట్గా థియేటర్ నుంచి బయటకు వెళ్తారంటే ఒక మంచి ఎమోషన్ తేలుతారంటే ఒక కొత్త విషయం తెలుసుకుంటారండి సినిమాలో కూడా, ఒక కొత్త సెక్షన్ గురించి తెలుసుకుంటారు. ఒక కామన్ మ్యాన్కి ఇండియన్ పెన్ కూడా ఎన్ని సెక్షన్స్ ఇచ్చిందో అందులో ఒక స్ట్రాంగ్ సెక్షన్ గురించి డిస్కస్ చేసేవారు. ప్రొడ్యూసర్ సతీష్ వెంకటేష్ గారు కథ నిన్న నరేష్ గారు అనుకున్న తర్వాత ఫస్ట్ ఆయన్నే మీట్ అవ్వడం జరిగింది. మన సినిమా చేద్దాం అనుకున్నాం కదండి, ఈ కథతో చేస్తారని. కథ విన్నంటే సార్ నేను ఇందులో లెక్కలు వేసుకోవాలి బీన్ వేసుకోవాలి ఏమి చూడలేదండి, నాకు బ్రేక్ ఈవెన్ అవుతుందా ప్రాఫిట్ వస్తుందా లాస్ అవుతుందా నాకు ఏమీ అదే పట్టించుకోవట్లేదు. ఒక మంచి కథతో నేను కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాను అనుకున్నాను, మంచి కథతో వచ్చాను మీరు కాబట్టి నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. అలాగే కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు, లాక్డౌన్లో కూడా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. మా క్రూ మెంబర్స్ అందరూ కూడా 50 మెంబర్స్ కూడా డైలీ వేస్ ఉన్న వర్కర్స్ కూడా ఆయన 10,000 రూపీస్ ఇచ్చాయని సపోర్ట్ చేశారు. ప్లస్ ఆఫ్టర్ కోవిడ్ కూడా మేము షూట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ ఇది స్వాబ్ టెస్ట్లు అన్నీ చేసి ఎవరికి అంటే వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళకి కొంచెం మెడికేషన్ అంతా ఇచ్చి నెగిటివ్ వచ్చిన మొత్తం మేము క్రూస్ అందరూ సెలెక్ట్ చేసుకొని అందరికి హోటల్ రూమ్స్ ఇచ్చి క్వారంటైన్ చేసి డైరెక్ట్గా షూట్కి వెళ్ళి హోటల్కి వెళ్తాం, హోటల్ నుంచి షూట్కి వెళ్తాం. అంత పర్ఫెక్ట్గా చేసండి, షూట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ టెస్టులు చేసి ఎవరికి ఎవరు కూడా ఒకరు కూడా పాజిటివ్ రాలేదు, నేను నెగిటివ్ వచ్చింది అందరికి పంపించాను. అంటే ఒక అంటే ఈ కథలో నాంది ఒక కామన్ మ్యాన్ కూడా నాంది అండి. ఇందులో మనం చెప్తున్నాం ఒక పాయింట్ ఏదో చెప్తున్నాం, సెక్షన్ గురించి చెప్తున్నాము.
ఆ సెక్షన్ యూజ్ చేసుకోవడం నాంది అవుతుంది. నరేష్ గారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు సినిమా కోసం. అంటే యా ఉన్నాయండి, అంటే కొంచెం కదా చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన కూడా ఇబ్బంది పడుతూనే ఆయన చాలా ఇష్టంగా చేశారు. ఆయన అంటే కొన్ని సీన్స్ తప్పలేదండి, అంటే ఒక ఇంటరాగేషన్ ప్రాసెస్లో బయట కొంచెం ఎంత బ్రూటల్గా ఉంటుంది, కొన్ని రియలిస్టిక్గా చూపాల్సి వచ్చింది. సినిమా అంతా కూడా చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. సినిమా అంతా కూడా డ్రామా ఉన్నా లవ్ ఉన్నా ఏదన్నా కానీ చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. ఈ ఫస్ట్ కథ కాకున్నప్పుడు అండి, ఫస్ట్ చాలామందిని మీట్ అయ్యాము, జడి లక్ష్మణ్ గారిని మీట్ అయ్యాము. అక్కడ ఆయనతో మీట్ అయ్యి ఉన్నావు డిస్కస్ చేసిన తర్వాత, ఓ ఇలాగ అండర్గ్రౌండ్ ఖైదీగా ఉండి అతను దోషిగా నిర్దేశం బయటకు టూ చేసుకుని వచ్చిన తర్వాత అతను ఒక సెక్షన్ ఫైట్ చేయొచ్చు. ఆ సెక్షన్ నేమ్ ఏంటి, ఆ సెక్షన్ సంబంధించింది ఏంటి అన్నది ఆయన ద్వారా తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము కథగా ఫామ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర గారితో డిస్కషన్లో కూర్చున్నాము, రిటైర్డ్ లాయర్స్, రిటైర్డ్ జడ్జెస్తో, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్తో అందరితో కూర్చొని చాలా జాగ్రత్తగా తీసుకొని చేసాము. ఎందుకంటే ఒక కొన్ని సెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, రియలిస్టిక్ వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ తప్పు చేయకూడదు, ఆ తప్పులు లేకుండా మేము చూసుకున్నాం. యా డెఫినెట్గా నిన్న చెప్పినట్టు మంచి సినిమాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాము ఆడియన్స్. చాలా మంచి చోటు మారిపోయింది. ఇది ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త సినిమా, మంచి సినిమా. ఇలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తే నరేష్ గారు కూడా ఫ్యూచర్లో చాలా చాలా మంచి సినిమాలు చేస్తారు. ఆయన ఎవరు యాక్సెప్ట్ చేస్తారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.